ఆపరేషన్ గరుడ ఇష్యూతో సంచలనం రేపిన హీరో శివాజీ చుక్కల భూముల పేరుతో ఏపీ ప్రభుత్వంపై మరో కుట్ర జరుగుతోందని కొత్త బాంబు పేల్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చుక్కల భూముల సాకుతో టీడీపీకి 12 లక్షల మంది ఓటర్లను దూరం చేసే కుట్ర జరుగుతోందని శివాజీ అన్నారు. గుంటూరు జిల్లాలో 22A సర్వే నెంబర్లో చుక్కల భూములున్నాయి. 1880లో ఈస్టిండియా కంపెనీ క్రమబద్దీకరించిన భూములను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో దాదాపు 3 లక్షల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు చెప్పినా కొందరు ఐఏఎస్ అధికారులు సమస్యను పరిష్కరించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని శివాజీ ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారని ఆయన వాదన. ఈ ప్రభుత్వం మీద ఒక కొత్త తరహాలో ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇంకో రకంగా ఎలా వెళ్ళాలనే దాని మీద ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే ఓటర్లను దూరం చేయటం ఎలాగా, దానికోసం ఒక వ్యక్తితోటి వాళ్లే కేసులు వేయించి ఇది ఫైల్, ఇది ప్రభుత్వానికి అప్పచెప్పబోతున్నాను ఈ ఫైల్ని, కనీసం అప్పుడన్నా ప్రజలకి ముఖ్యమంత్రి గారు చాలా ఈగర్గా ఉన్నారు ఆ ఇష్యూ మీద న్యాయం చేయడానికి, కానీ ఒక నలుగురు మాత్రం దీనికి అడ్డం పడతా ఉన్నారు. చుక్కల భూముల పేర్లతోటి, కుంటల భూముల పేర్లతోటి ప్రజల దగ్గర నుంచి ఏదైతే వాళ్లకున్నటువంటి భూముల్ని లాక్కోవడానికి ఒక జీవో రూపంలో ఒక 22A అనే ఒక సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్స్ రద్దు చేశారు. ప్రభుత్వం భూములైతే ఖచ్చితంగా తీసేసుకోవడానికి ప్రభుత్వానికి రైట్ ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాల వారీగా విభజించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేస్తూ 1880లో ఈస్ట్ ఇండియా కంపెనీ డాక్యుమెంట్తో సహా డాక్యుమెంట్ కూడా ఉంది. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు దాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపట్టారు. అది కేవలం కుట్రల భాగమే. ప్రభుత్వాన్ని బదనాం చేసి, ప్రజల్ని ప్రభుత్వానికి దూరం చేసి ఏదైతే ఈ 3 లక్షల మంది రైతులు ఉన్నారో 3-4 12 లక్షల ఓట్లను దూరం చేయగలిగితే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఖచ్చితంగా కూలిపోతుంది. 100 ఓట్లు 200 ఓట్లకే గెలిచే రోజులు ఇవి. 12 లక్షల మంది ఓటర్లు దూరం చేస్తే ఏ ప్రభుత్వమైనా సరే వ్యతిరేకత లేకపోయినా ఆటోమేటిక్గా పడిపోద్ది. ఆ 3 అధికారుల పేర్లు నేను సేకరించాను. అందులో నిజాయితీ ఉంటే, నిజం ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, తీసుకోవాలి. ఇది 3 లక్షలంటే దాదాపు 12 లక్షల మంది జనాభాకి సంబంధించినటువంటి ఒక అంశం. 1910 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు నిరాటంకంగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఈ భూముల మీద. వీళ్ళు చెప్తున్నటువంటి రికార్డ్స్ కానీ ఇవన్నీ కానీ వీళ్ళ దగ్గర లేవు. కొన్ని మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాటిని తొక్కిపెట్టారు. ఆ రికార్డ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా, ఆ ఆర్ఎస్ఆర్ అంటారు దాన్ని, రీసర్వే రికార్డ్, ఆర్ఎస్ఆర్ని నేను పట్టుకున్నాను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, అందరాన్ని నేను అన్నా ఒక 10% అధికారులు కావాలని వాంటెడ్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, లేదంటే ఎంఆర్ఓలు అందరూ, ఆర్డీఓలు అందరూ కూడా సార్ ఇవి వాళ్ళ భూములే అని చెప్పినా, ఏ ఈ పేపర్లు మీరు పంపకండాయా ప్రతిరోజు, అసలు దీని గురించి మర్చిపోండి మీరు, మీ ఉద్దేశం ఏంటి కలెక్టర్ గారు, వారి పేరు ముఖ్యమంత్రి గారిని కలిసి నాకు బయటపెడతాను నేను. అది కొంతమంది అధికారులకు మీకేం సంబంధం, ఏ పొలిటికల్ పార్టీ అధికారులు ఉంటే మీకేంటి, ఇష్టం లేకపోతే జాబ్ మానేసి వెళ్ళిపో, ఆ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వండి, మీరు జాయిన్ అయ్యి వాళ్ళతో పనిచేయండి. కొంతమంది మాజీ అధికారులు పనిచేస్తున్నట్టు, ఇది ఖచ్చితంగా కుట్ర. ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద కుట్ర, సాక్షాత్తు 3 లక్షల కుటుంబాల మీద కుట్ర, 12 లక్షల ఓట్ల మీద కుట్ర ఇది. కానీ రాజకీయ పార్టీలు మాత్రం, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇది, ప్రతిపక్షం పట్టుకోవాల్సిన పాత్ర ఇది. మీకేమో కుర్చీ కావాలా, సమస్యలేం పట్టవు, ఏ సమస్య పట్టించుకున్నారు చెప్పండి ఇప్పుడు ఈ రోజు వరకు మీరు. ఇది మీరు చేయాల్సింది, ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఒక జర్నలిస్ట్ లాగా పనిచేసి పట్టుకున్నాయి వీటన్నింటినీ.